ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండవలసి వచ్చినప్పుడు ఒకరి పట్ల ఒకరు కొన్ని అవధులు నియమాలను నిర్ణయించుకునే ప్రయత్నం చేయడం సహజమే కదా మనం ఈ మానవ సంబంధాల గురించి ఆలోచించి చూస్తే ఈ సంబంధాలన్నింటికి ఆధారం ఇలా ఇతరులకు మనం నిర్ణయించే అవధులే అని గుర్తిస్తాం అయితే ఈ అవధులను ఎవరైనా అన్యులు అనుకోకుండా అతిక్రమిస్తే ఇక ఆ క్షణాన మన మనసంతా కోపంతో నిండిపోతుంది ఈ అవధుల వాస్తవ రూపం ఏమిటన్నది ఎప్పుడైనా మీరు ఆలోచించారా అవధులు విధించడం వల్ల మనం ఎదుటి వారికి నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు మన నిర్ణయాన్ని ఇతరుల మీద మోపుతుంటాం అనగా ఎదుటి వారి స్వేచ్ఛని స్వీకరించలేకపోతున్నాం ఎప్పుడైతే ఒకరి స్వేచ్ఛను హరిస్తున్నామో అప్పుడు వారి హృదయం దుఃఖభరితమవుతుంది ఎప్పుడైతే వారు అవధుల్ని ఉల్లంఘిస్తారో అప్పుడు మన హృదయం కోపంతో నిండిపోతుంది ఏం ఇలా జరగదంటారా అయితే ఒకరు ఇంకొకరి స్వేచ్ఛని ఎప్పుడైతే గౌరవిస్తారో ఇక వారికి ఏ అవధులు నిబంధనల అవసరమే ఉండదు అనగా మనస్ఫూర్తిగా స్వీకరించడం అనేది ఆ సంబంధానికి దేహమైతే అలాంటి సంబంధానికి స్వేచ్ఛ అన్నది ఆ సంబంధానికి ఆత్మ కాదంటారా మీరే ఆలోచించండి